నేను చెప్పినా నీకు చాత కాదని నాకేమో కొట్టనికే రాదు ఏం తినవా అమ్మ ఈ నువ్వులు పచ్చి నువ్వులే వేయాలనా పచ్చిగా రోట్ల పోసిగా తీసుకు తీయాలి ఇందులో పోసి పిసికినవా అయ్యో రొట్టె మీద వేస్తారు కదా వేస్తారు గాలి కదా अट्लासोटे हेलो अंडी नमस्ते नेन अंडी उदय मीकंदर की भोगी एंड मकर संक्रांति शुभाकांक्षलु इदेंटी रेंडू चेप्तुंदी अनुकुंटुन्नारु कदा इदोच्चेसि भोगी पंडग रोजु मा इंट्लो मा नायनम्म एंड अम्मम्म कलिसि चेस्तुन्न नुव्वुल रोट्टेलु अंटे रेंडु वीडियोस कलिपि नेनु ओके वीडियोलो पेडुतुन्नानंडि अंटे नेनु एक्कुव एं तीसुकोलेदन्नमाट क्लिप्स अनेटिवि एक्कुव एं तीसुकोलेदु ఎందుకంటే పండగ కదా చాలా పండ్లు ఉంటాయి సో నేను మొబైల్ వాడుకొని కూర్చుంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను క్లిప్స్ అనేది ఎక్కువ తీసుకోలేదు జస్ట్ భోగి పండగ రోజు మేము మార్నింగ్ 5:00 కి మంట పెట్టుకుం భోగి మంట పెట్టుకున్నాము దాని తర్వాత ఏం లేదండి క్లీనింగ్ అంతా ఉంటుంది కదా రొటీన్ ఎప్పుడు ఉండేటివే ఉంటాయి కదా మన ఇళ్ళల్లో దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నానమ్మ నువ్వుల రొట్టెలు చేస్తుంది అంటే ఒక 1 ఇయర్ తర్వాత నానమ్మ నువ్వుల అంటే రొట్టెలు చేస్తుందన్నమాట తను వన్నీ ఆపరేషన్ అయ్యిందంటే తను కింద కూర్చొని ఎప్పుడూ రొట్టెలు చేయలేదు దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇది మార్నింగ్ వ్యూ నేను ఇంట్లో పడుకొని విండో నుంచి చూశానన్నమాట ఇట్లా రెడ్ కలర్లో కనబడుతుంది నేను వర్షం పడుతుందా ఏంటి అని చెప్పేసి బయటకు వచ్చేసి చూసేసరికి ఈ వ్యూ కనబడిందన్నమాట ఎంత బాగుంటుందో అంటే మీరు చూస్తే ఇది ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కానీ ఫుల్గా రెడ్ కలర్లో వచ్చేసిందండి ఈ క్లిప్ అనేది మీకు నేను షేర్ చేద్దాం అనుకున్నాను నాకు చాలా చాలా నచ్చేసింది ఇప్పుడు టైం వచ్చి 6:00 అవుతుంది అంతేనండి ఇంట్లో నుండి చూస్తే రెడ్ కలర్లో కనబడింది బయటకు వచ్చి చూస్తే మీకు ఇలా చూపిస్తుంటే మాత్రం ఆరెంజ్ కలర్లో కనబడుతుంది బట్ మార్నింగ్ ఈ వ్యూ చాలా చాలా నచ్చేసింది అందుకోసమే మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ క్లిప్ తీసుకున్నానన్నమాట దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇంకా మార్నింగ్ అందరూ చేసుకునేదే కదా మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా నాని ఊడ్చేసింది నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే నేను ఇంట్లో పనులు చూసుకున్నాను ఈమెకి ఏంటో మా నాయనమ్మకి ఏంటో అండి అస్సలు వినని వినదు నేను ఊడుస్తా అంటే కొంచెం లేట్గా ఊడ్చినా ఏం కాదులే అని చెప్పేసి అంటే లేదు లేదు సూర్యుడు రాకముందుకే మనం ఊడ్చేసేయాలి ఇంకా మనం చాలా లేటుగా ఊడుస్తున్నాము అని చెప్పేసి ఊడ్చేస్తుంది అన్నమాట చోటుగాన్ లాంటి అంగి అది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అంటే అక్కడ ఒక చిన్న పిల్లలు కనపడుతున్నారు కదా మార్నింగ్ 7:00 అట్లా వచ్చేసి అప్పటికే మన స్నానాలు అయిపోయాయి కొత్త బట్టలు వేసుకొని మాకు చూపించడానికి వచ్చారనమాట ఆ కొత్త బట్టలు వేసుకొని అక్క మా డ్రెస్ ఎట్లుంది అని చెప్పేసి చూపించడానికి వచ్చేసారు నేను అదే చెప్తున్నాను చోటుగాడి డ్రెస్ లాంటిది వాడిది అని చెప్పేసి నేను చెప్తున్నాను వీళ్ళకి ఇద్దరు డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు కదా వీళ్ళకి ఇంకో అన్న ఉంటాడు వాడికి షూస్ చేయలేదని చెప్పేసి డ్రెస్ వేసుకోలేదంట వాళ్ళు అదే చెప్తున్నారు మా ఎగ్గుగాడు డ్రెస్ వేసుకోలేదు అక్క షూస్ ఇప్పియలేదు అని చెప్పేసి అని వాళ్ళు అదే చాలాసేపు అక్కడే మా దగ్గర అదే చెప్తున్నారు కానీ వీళ్ళు వచ్చిన పని ఏంటి అంటే ఆ సైకిల్ కోసం వచ్చారు నేనున్నా అని చెప్పేసి సైకిల్ తీసుకోకుండా అలాగే నించున్నారు దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇంకా నేను తర్వాతకి వాళ్ళకి సైకిల్ ఇచ్చేసాను ఇంకా నానమ్మ ఇక్కడ వచ్చేసి సాంపేస్తుంది అనమాట పేడతోటి సాంపేస్తుంది నేను అప్పటికే చెప్పానండి గ్రీన్ కలర్ కలర్తో వేద్దాము ఇలా పేడతోటి వద్దు నేను కలర్తో నేను వేస్తాను అంటే లేదు లేదు నేను పేడతోనే వేస్తాను అని చెప్పేసి తను పేడతో వేస్తుంది ఇలాంటి వాటిలో అసలు మనం ఏం చెప్పినా అస్సలు వినదండి ఆమె ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది ఇప్పటికే కాలు చాలా నొప్పి ఉంది తనకి అయినా చెప్తే వినదు నేను వేస్తాను నీకెందుకు అని చెప్పేసి పేడతోని సాంపేస్తుంది సర్లే పోనీ నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి నేను ఇంకా తనను వదిలేశాను బట్ అక్కడ మీకు అక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి తన లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ అయ్యి తనకి బాగా వాచిపోయి కనబడుతుంది అయినా వినదు తన అంటే ఇంకా కొంచెమే ఉంది కదా అక్కడి వరకే వేస్తుంది వేయాలనుకుంటే ఆ చివరి వరకు కూడా వేయచ్చు బట్ తను ఇక్కడి వరకే వేస్తుంది అదంతా మేము ఎప్పుడు వేయలేదు
ఇక్కడ ఇంకా నాని సాంపి వేస్తుంటే నేను మిడిల్లో తనకి వాటర్ అవసరం పడతాయి కదా, వాటర్ నేను ఇస్తూ ఉన్నాను అనమాట. ఇస్తూ నేను చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను. తను అప్పటికే అంటుంది, నేను అసలు నేను ఇట్లా సాంపేస్తుంటే పేరతో సాంపేస్తుంటే వీడియో తీస్తున్నావా, నాకు వద్దు పో తీయకు అని చెప్పి మొహం మీద తెరుస్తుంది నన్ను. పండగ రోజు అరవకే అని చెప్పేసి అంటే కూడా అసలు తీయకు, గలీజు గుట్టది సాంపేసేది కూడా వీడియో తీస్తారా అని చెప్పేసి చెప్తుంది మా నాయనమ్మ. తనకి నేను వాటర్ మొత్తం ఇచ్చేసాక బకెట్ నాకు ఇచ్చేస్తుంది, ఇంకా వెళ్ళు నా పని నేను మొత్తం వేసుకుంటా అని చెప్పేసి నాకు బకెట్ ఇచ్చేసింది. సర్లే నీ ఇష్టం ఇంకా వేసుకో అని చెప్పేసి. ఇప్పటికి కూడా చూడండి అక్కడ ఒక పేడ మొత్తం కనపడుతుంది కదా, ఆ పేడని చెట్టు వేయాలని చెప్పేసి ఒక దగ్గర పెడుతుంది. అసలు వద్దు అని చెప్తే అసలు వినట్లేదు. చివరికి తను తనకు నచ్చిన కరివేపాకు చెట్టుకు మాత్రమే వేస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చింది కదా కరివేపాకు చెట్టు. దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను స్నానం చేసేసాను, ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ నేను 1 ఇయర్ బ్యాక్ వేసుకున్నాను, ఫుల్గా టైట్ అయ్యింది అనమాట, బట్ ఇప్పుడు చాలా లూజ్ అయిపోయిందండి. నేను వెయిట్ లాస్ అయ్యాను అనుకుంటాను, నాకు తెలిసి నాకు తెలుస్తుంది. నా డ్రెస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ లూజ్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు నేను అదే చూపిస్తున్నాను. జస్ట్ స్నానం చేసేసి చిన్న మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని కాజలు పెట్టుకొని మళ్ళీ నేను నానమ్మ పేడతో సాంపేసింది కదా, మళ్ళీ అక్కడికి ముగ్గు పెట్టడానికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నానమ్మ సాంపి వేసిన తర్వాత నేను వచ్చేసి ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత నానమ్మ చాయ్ తాగేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఇడుపు అనేది అలుకుతుంది. ఇడుపు అలికి ఇడుపుకి ముగ్గు పెడితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక నానమ్మ అదే చెప్తుంది, సాంపి ఎంత వేసినా కూడా ఇడుపు అలకంది అందమే ఉండదు ఇంటికి అని చెప్పేసి తను ఇడుపు అలుకుతుంది. ఇడుపు అలికేలోపు నేను అక్కడ కలర్స్ అన్నీ కూడా మొత్తంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నాని పక్కకు జరిగిన వెంటనే నేను ఇంకా అక్కడ కలర్స్ వేసేసేయాలన్నమాట. తను ఇడుపు అలికేసింది, ఆ ముగ్గు కూడా అదే చెప్తున్నట్టు ఇంకా కొంచెం పెద్దగా అని చెప్పేసి నాకు చెప్పింది. బట్ నాకు అగదేసే వరకే చాలా టైం పట్టేసింది, ఎందుకంటే నేను ఎప్పుడు మా ఇంట్లో ముగ్గు వేయనండి. మా అక్క ఉన్నప్పుడు ఎప్పుడు ముగ్గు వేసేది, అక్క హాస్టల్కి పోయాక ఇంకెప్పుడు ఎవరు ముగ్గు వేయలేదు. అమ్మ ఉన్నప్పుడు మొత్తం తిప్పుడు ముగ్గులు ముత్యాల ముగ్గులు వేస్తుండే. అమ్మకి ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ రావు, నాకు కూడా అసలు డిజైన్స్ రావండి. ఏదో దీన్ని ఏదో నాకు వచ్చిన విధంగా నేను వేశాను. ఇక్కడ ఏంటి అంటే ఈ కలర్స్ వేయడం కూడా నాకు కాంబినేషన్స్ అనేవి కూడా నాకు ఏం తెలియదు, దేనికి ఏ కలర్ వేయాలి ఎలా వేయాలి అనేది కూడా నాకు ఏమంతగా పర్టికులర్గా ఏం తెలియదండి. నా దగ్గర ఏవేవి కలర్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను వేసేసాను. డిజైన్ కూడా నాకు ఇంతకన్నా పెద్దగా నేను వేయలేకపోయాను, నాకు ఇదే చాలా ఎక్కువ అనిపించేసింది. ఎందుకంటే నాకు ఎక్కువ ముత్యాల ముగ్గులు వచ్చు, ఈ ముగ్గులు ఇలా డిజైన్స్ ఇవన్నీ రావు. ఇంకా అంటే పేపర్లో వస్తుంటాయి కదా, ఈనాడు ఆంధ్రసాక్షి పేపర్లు అలాంటివి వస్తుంటాయి కదా, అప్పుడు ప్రాక్టీస్ చేసి వేయచ్చు. బట్ పేపర్లో ప్రాక్టీస్ చేసి వేసేంత కూడా నాకు లేదు, అందుకేసి నేను వేయలేదు. అదంతా రిస్క్ అనిపించింది నాకు. బట్ ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులే కదండి, అందువల్ల నాకు వచ్చిన చిన్న ముగ్గు అనేది నేను వేశాను.
ఇక మొత్తంగా నేను వేసిన ముగ్గు ఇది అన్నమాట. ముగ్గు వేసాను, ఇడుపులో కూడా ముగ్గు పెట్టేశాను. మొత్తంగా వేసిన ముగ్గు ఇది వచ్చేసి ఇలా ఉంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంటి దగ్గర బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను. మీ నాన్నమ్మ కూడా నాతో పాటే వచ్చేసింది. ఇక్కడ వాళ్ళకి అప్పాలు కొట్టిస్తుంది నాన్నమ్మ. ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికాడకు వస్తే చాలా టైంపాస్ అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, చాలా బాగుంటుంది. తను వచ్చేసి మా పెద్దమ్మ, ఈమె మా నాయనమ్మ, అంటే ఇద్దరు కలిసి యారాండ్లు. ఇంకా ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో ముచ్చటేస్తున్నారు. చాలా బాగా మాట్లాడతారండి, వెనుకటి విషయాలు చాలా బాగా చెప్తారు. మా కాలంలో ఇట్లా ఉంటుండే, అట్లా ఉంటుండే, ఇంత పెద్ద పెద్ద బొగానలు వేసేటోళ్ళము, ఇప్పుడు కొన్ని చేసేవరకే వీళ్ళకి కష్టమైపోతుంది. కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద బొగానలు మురుకులు అండ్ అప్పాలు గర్జలు అన్నీ చేసేవాళ్ళము. అప్పుడు చాలా ఎక్కువ చేసేవాళ్ళము, చాలా కష్టం చేసేవాళ్ళము, అది ఇది అని చెప్పేసి బాగా చెప్తారు వీళ్ళు ముచ్చట్లు. ఇక నానమ్మ నిన్న రొట్టెలు కొట్టింది కదా, తనకి రైట్ హ్యాండ్ చాలా నొప్పి పట్టింది కుడి చేతు, అందుకే తను చేతులు మారుస్తూ కొడుతుంది. నేను వద్దు అనే చెప్పేశాను అప్పటికి. రొట్టెలు వద్దు ఎక్కువ కొట్టకు అని చెప్తే వినకుండా చాలా రొట్టెలు కొట్టింది, చేతి బాగా నొప్పి పట్టేసింది. పాపం అక్కడ కూడా అప్పాలు కొట్టలేక మధ్యలో గ్యాప్ ఇస్తూ కొడుతుంది. తను అదే చెప్తుంది, పెద్దమ్మ ఎందుకు కొట్టినావు నువ్వు రొట్టెలు, నీకు చేతగానప్పుడు ఎందుకు కొట్టినవు రాదమ్మా అని చెప్పేసి మా పెద్దమ్మ చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మా సౌందర్య కొడుకు, అక్కడ మా పక్కింటి తమ్ముడు వచ్చిండి అనమాట. వాడు ఏదో ముచ్చట మాట్లాడుతున్నాడు ఇంటి గురించి, వాళ్ళు ఇల్లు కడుతున్నారనమాట, ఆ ఇంటి గురించి మాట్లాడుతున్నారు. అదే డిస్కషన్ నడుస్తుంది అనమాట ఇక్కడ. ఇంతటితో నేను ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకసారి అండ్ మీకు భోగి అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? బాయ్, నమస్తే.